హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మనం ఏపీ గ్రామ అండ్ వార్డు సచివాలయాల యొక్క ప్రిపరేషన్లో భాగంగా విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి కామన్గా ఉన్నటువంటి యొక్క సర్వేయింగ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అని డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లకి కంబైన్ చేసి అరౌండ్ 620 బిట్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ మనకి ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఏదైతే ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉందో యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం కొందరు డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ సర్వేకి సంబంధించి JNTUH సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ తీసుకుని దీంట్లో వీళ్ళకి ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం దీనిలో డేటా అయితే వెరిఫై చేయడం జరిగింది. JNTUH సిలబస్లో ఈ యొక్క సర్వేయింగ్ సిలబస్ అనేది మ్యాచ్ అయింది. సో వీళ్ళతోటి కన్సల్ట్ అయిన తర్వాత మనకి దీనికి సంబంధించినటువంటి ఒక అవుటర్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. అంటే టాకోమెట్రిక్ సర్వేయింగ్ కానీ GPS పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వీళ్ళకు ఉన్నటువంటి 5 యూనిట్స్ అనేవి మీ యొక్క టోటల్ సిలబస్లో కవరేజ్ చేయడం జరిగింది. వీళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత నాకు కొంత క్లారిటీ అనేది రావడం జరిగింది, ఏ బుక్ అయితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని. అదేవిధంగా విఆర్ఓలో 50 మార్క్స్కి మనకు సర్వేయింగ్ సంబంధించి డేటా అయితే ఉండడం జరిగింది. సో వాళ్ళకి కంబైన్ చేసి అదేవిధంగా మీకు అండ్ సమ్ అదర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఓవరాల్ బిడ్ బ్యాంక్ అయితే ఇస్తున్నాను. సో ఈ యొక్క బిడ్ బ్యాంక్ అనేది మనకు 2 PDFలో వస్తుంది, PDF 1 అండ్ PDF 2. PDF 1లో మీకు మొత్తం కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, PDF 2 ఏంటంటే ఒక స్టాండర్డైజ్డ్ నేషనలైజ్డ్ బుక్ నుంచి డేటా అయితే తీసుకోవడం జరిగింది. మరి ఇంకెందుకు కావాల్సిన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఆ యొక్క బుక్స్ అనేవి ఓపెన్ చేద్దాం. సో యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం అయితే తయారు చేసినటువంటి బుక్, అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళకి మేజర్గా ఉండేటటువంటి బుక్ అనేది ఈ యొక్క సర్వేయింగ్. సో దీంట్లో ఇచ్చినటువంటి సిలబస్లో మనకు చైన్ సర్వేయింగ్, కంపాస్ సర్వేయింగ్, అదేవిధంగా లెవెలింగ్ దాకైతే మేజర్ కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నింటిని కలెక్ట్ చేయడం జరిగింది. వాటి తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి ఆ యొక్క క్వశ్చన్స్ అరౌండ్ 100 క్వశ్చన్స్ దాకా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అండ్ లెవెలింగ్ అండ్ నెక్స్ట్ స్పెషల్ డేటా, ఇది మనకి అరౌండ్ 100+ బిట్స్ అయితే ఇందులో కవర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించినటువంటి సర్వేయింగ్ యొక్క క్లాసెస్ అనేవి నేను ప్రొవైడ్ చేయలేను, ఎందుకంటే మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మనం థియరీ క్లాసెస్ పైన కూర్చున్నట్లయితే మనకు ఎగ్జామ్లో వచ్చేది బిట్స్, మోస్ట్లీ మనం బిట్స్ పైన గ్రిప్ ఉన్నట్లే జరిపోతుంది. మీకు ఆల్రెడీ సర్వేయింగ్ సంబంధించినటువంటి బుక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంకా ఆ యొక్క బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోలేదు, డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క బుక్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్ అయితే ఉండడం జరిగింది. అరౌండ్ 106 క్వశ్చన్స్. అండ్ దాంతోపాటు సర్వేయింగ్ సంబంధించి విఆర్ఓ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించి ఒక నేషనలైజ్డ్ బుక్ నుంచి ఒక డేటా అయితే తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇందులో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తప్పుంటే మాత్రం నన్ను అడగకండి, ఎందుకంటే నాకు సర్వేయింగ్ పైన ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ తోటి కలెక్ట్ చేయడం జరిగింది. సో చైన్ సిస్టమ్, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే అబ్జర్వ్ చేసి ఈ యొక్క డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఈ విధంగా అయితే మనకైతే బుక్ అయితే ఉండడం జరిగింది బిట్ బ్యాంక్. అరౌండ్ 482 క్వశ్చన్స్ అయితే ఇందులో కవర్ చేయడం జరిగింది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మొత్తం కూడా 482 క్వశ్చన్స్కి. అండ్ ఇది మన యొక్క సర్వేయింగ్ సంబంధించినటువంటి బిట్ బ్యాంక్. అండ్ ఇప్పటివరకు కూడా మనం రిలీజ్ చేసినటువంటి 4 బిట్ బ్యాంక్స్ ప్లస్ ఇది ఒకటి మొత్తం కూడా 5 సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి బిట్ బ్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క బిట్ బ్యాంక్స్ ఎక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో 3 లింకులు ఉంటాయి మేజర్గా. లింక్ 1 వచ్చేసి సర్వేయింగ్ 1 బిట్ బ్యాంక్, లింక్ 2 వచ్చేసి సర్వేయింగ్ 2 బిట్ బ్యాంక్, లింక్ 3 వచ్చేసి ప్రీవియస్ బుక్స్, అదేవిధంగా ప్రీవియస్ బిట్ బ్యాంక్స్ యొక్క లింక్. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది మనకి ఇంటర్ఫేస్, ఏపీ సచివాలయం ఫ్రీ ఈ బుక్స్ అండ్ బిట్ బ్యాంక్స్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్ అని. అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ యొక్క బిట్ బ్యాంక్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ యొక్క లింక్ అనేది మీరు కాపీ చేసుకొని డైరెక్ట్ మీరు యూట్యూబ్లో ఓపెన్ చేయండి. యూట్యూబ్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఒకసారి వస్తుందో చూపిస్తాను. ఒకసారి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చాలామంది కూడా బిట్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నారు కానీ బిట్ బ్యాంక్ ఫైల్ ఎక్కడ ఉందో మీకు తెలుస్తలేదు. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి యూట్యూబ్లో వీడియో అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా, ఈ కిందకి స్క్రోల్ డౌన్ చేయగానే
ఇక్కడ పైన కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని, దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఫైల్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్లిక్ చేయగానే డైరెక్ట్ ఈ యొక్క ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా ఎందుకు చాలామంది కూడా ఈ యొక్క బిట్ బ్యాంక్ అనేది ఎందుకు ఓపెన్ కావట్లేదు నాకైతే తెలుస్తలేదు. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుందని ముందే చెప్పడం జరిగింది, వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఫైల్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అని. ఫస్ట్ ఓపెన్ చేయగానే అదే లింక్ ఉండడం జరిగింది, దాన్నే క్లిక్ చేయండి. అండ్ మీళ్ళు అన్నిటికీ కూడా సేమ్ ప్రాసెస్, మీరు ఇక్కడ క్లిక్ చేయగానే యూట్యూబ్ పైన క్లిక్ చేయగానే యూట్యూబ్కి రీడైరెక్ట్ అయిపోతారు. యూట్యూబ్కి రీడైరెక్ట్ అయిపోగానే అక్కడ కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్స్ ఉంటాయి, ఓపెన్ చేయగానే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే పైనే ఉండడం జరుగుతుంది. అండ్ సేమ్ మనకు హైడ్రాలిక్ పంప్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. హైడ్రాలిక్ పంప్ సంబంధించినటువంటి మేజర్ టాపిక్లో మనకు, సో దీంట్లో మనకు ఉండేటటువంటి రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయినటువంటి సెంట్రిఫ్యూగల్ పంప్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకు ఆల్రెడీ ఈ యొక్క ఎఫ్ఎంహెచ్ఎం క్లాసెస్లో ఉన్నాయి. ఎఫ్ఎంహెచ్ఎం లాస్ట్ క్లాసెస్ చూసినట్లయితే మీకు ఆ యొక్క మేజర్ టాపిక్ అనేది కవర్ అవుతుంది. అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ, లేటెస్ట్గా మనం ప్రొడక్షన్ టెక్నాలజీ యొక్క బిట్ బ్యాంక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, అరౌండ్ 700 బిట్స్. అదేవిధంగా ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, అరౌండ్ 650 బిట్స్ తోటి. అండ్ వీటిని కూడా క్లిక్ చేయండి. వీటిని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో చూడండి, చూసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లోకి రీడైరెక్ట్ అవ్వండి. యూట్యూబ్లోకి రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి ఇక్కడ నేను డైరెక్ట్ ప్రొవైడ్ చేయొచ్చు, కాబట్టి మొత్తం కూడా క్లమ్జీ అయిపోతాయి. క్లమ్జీ అయిపోయి మీకు అందులో బిట్ బ్యాంక్ ఏంటిదో, బిట్ బ్యాంక్ లోపల ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో, అసలు అది ఏ విధంగా దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిదో మీకు అసలు ఏమాత్రం ఐడియా ఉండదు, కాబట్టి డైరెక్ట్ ఈ యొక్క లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది, బిట్ బ్యాంక్ యొక్క లింక్. అండ్ ఎందుకంటే వీటిలో ఇంకా కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది, అందుకే వాటి యొక్క వీడియో యొక్క లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు ప్రజెంట్ ఏదైతే ప్రొడక్షన్ టెక్నాలజీ క్లాసెస్ జరుగుతున్నాయో ఆ క్లాసెస్ సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్ ఇది, ఇక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ యొక్క బుక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సర్వేయింగ్ సంబంధించినటువంటి బుక్ 1, బుక్ 2, బుక్ 3, అదేవిధంగా ఆర్సీఎస్ సంబంధించినటువంటి బుక్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించినటువంటి బుక్ ఇది. అండ్ నెక్స్ట్ ఎంఓఎస్, ఎఫ్ఎంహెచ్ఎం, అదేవిధంగా మనకి ఇంకా ఆర్సీసీ, ఇంకా 3 సబ్జెక్టులు మిగిలి ఉన్నాయి. ఎంఓఎస్కి ఎఫ్ఎంహెచ్ఎంకి బిట్ బ్యాంక్ అయితే ఇవ్వను, ఎందుకంటే మనకి ఇప్పుడు బిట్ బ్యాంక్ ఇచ్చిన దానికంటే డైరెక్ట్ నేను మీకు ఆ యొక్క బిట్ బ్యాంక్ని ఎనాలైసిస్ చేసుకుంటా, ఆ యొక్క బిట్ బ్యాంక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి వీడియోలో మనం అట్లీస్ట్ ఒక 50 to 100 క్వశ్చన్స్ దాకా కవర్ చేసుకుంటూ పోతే టాపిక్ అనేది కవర్ అవుతుంది. యాజ్ పర్ ద సిలబస్ ప్రకారమే మనం అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క 600 క్వశ్చన్స్ చదవాలంటే మనకి అట్లీస్ట్ 1 డే ఈజీగా టైం పడుతుంది, కాకపోతే సబ్జెక్ట్ పైన మన గ్రిప్ వస్తుంది. అరౌండ్ 12 మార్క్స్ అయితే ఈ సబ్జెక్ట్ నుంచి రావడం జరిగింది. ఈ యొక్క 12 మార్క్స్ అనేవి మోస్ట్ కీ రోల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే జాబ్ రావడానికి రాకపోవడానికి ఒక 12 మార్క్స్ అనేవి మెయిన్గా ఉంటాయి, కాబట్టి వీటిపైన మనం రెగ్యులేట్ చేయాలి, కాబట్టి సర్వేయింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నేను ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ ఒక ఆర్సీఎస్ అనే బిట్ బ్యాంక్ అనేది రిలీజ్ చేస్తాను, ఆ యొక్క బిట్ బ్యాంక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ మనం ఎగ్జాక్ట్లీ 1 వీక్ ముందు నుంచి మొత్తం కూడా ఎంఓఎస్, ఎఫ్ఎంహెచ్ఎంలో మిస్ అయినటువంటి టాపిక్స్, మెకానిక్స్లో మిస్ అయినటువంటి టాపిక్స్ విత్ బిట్ బ్యాంక్స్ మొత్తం కంబైన్ చేసుకుంటూ మీకు షార్ట్ టర్మ్ అంటే 1 వీక్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది వస్తూ ఉంటుంది. డైలీ 3 క్లాసెస్, 4 క్లాసెస్, పార్ట్ ఏ పార్ట్ బి రెండు కంబైన్ చేసి మీకు అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడు ఆ యొక్క ప్రిపరేషన్కి మీరు అందరూ కూడా టైం అనేది కేటాయించండి. అండ్ ప్రజెంట్ అయితే ఎవరైతే ఇంకా బుక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోలేదు వాళ్ళంతా బుక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఇంకా మన యొక్క స్టోర్లోనే ఆ యొక్క బేసిక్ బుక్ అనేది డౌన్లోడ్ చేసుకోలేదు, వాళ్ళ బేసిక్ బుక్ అనేది పర్చేజ్ చేయలేదు వాళ్ళంతా పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత వెంటనే మీరు ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో స్టోర్ యొక్క లింక్ ఉంటుంది, అక్కడ మీరు ఆ యొక్క స్టోర్ బుక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఏపీఎస్సీ ప్రీవియస్ మనకి ఏదైతే ఏడబ్ల్యూ ఉంది, ఏఈ ఉంది, మెకానికల్ పేపర్ ఉంది, ఆ యొక్క పేపర్స్ అన్ని కూడా గమనించినట్లయితే మ్యాథ్స్ ఓరియంటెడ్లో బిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకు నేను ఇచ్చినటువంటి బుక్స్లో చాలా మటుకు అయితే కలవడం జరిగింది, అందుకే నేను ఆ యొక్క బుక్ అనే పర్చేజ్ చేయండి, ఆ యొక్క బుక్ అనే ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. సో ఏపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ కనుక గమనిస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ త్వరలోనే నేను మీకు దాదాపు ఒక 10 దాకా ఒక ఏపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ అయితే రిలీజ్ చేస్తాను, మోస్ట్లీ మన యొక్క మెకానికల్ సంబంధించినవి. సో అవి ఇచ్చిన అవి ఇస్తాను, అవి ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా వాటిని ఫాలో అయితే మీకు కూడా ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఏపీఎస్సీ సంబంధించి మనకు ఐడియా ఉంది, కానీ ఒక ఏపీ సచివాలయం సంబంధించి ఇదే ఫస్ట్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, కాబట్టి మనం ఓన్లీ గెస్సింగ్ చేయగలం, 100% ఏదైతే కూడా గ్యారంటీ ఇవ్వలేం. సో ముందు గతంలో ఈ యొక్క ఎగ్జామ్ జరిగి ఉంటే వాళ్ళు హార్డ్గా అడుగుతారా, ఈజీగా అడుగుతారా, బిట్స్ పైన కాన్సన్ట్రేషనా, ప్రాబ్లమ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారనేది ఐడియా ఉండేది. సో ఇది ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వీటిపైన మనం ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్స్ లేదు, కాకపోతే ఓన్లీ గెస్సింగ్ ప్రకారం ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్న బేసిక్ ఐడియా మాత్రం ఇవ్వగలం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, ఇక సర్వేయింగ్ సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఇంకా మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోలేదు, కేటగిరీ 1 సంబంధించినటువంటి హాల్ టికెట్స్, వాళ్ళందరూ కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ సర్వర్ అయితే ఓపెన్ అయింది, నిన్న మొత్తం కూడా క్రాష్ అయిపోయింది సర్వర్ మొత్తం కూడా ఒక్కసారి చాలామంది రావడం వల్ల. సో ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది, సో సర్వర్ అయితే వర్క్ అవుతుంది, అందరూ కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే సెప్టెంబర్ 1వ తారీఖు రోజు ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఎగ్జామ్కి 1 వీక్ ముందు అయితే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఇంకా సర్వర్ కూడా బిజీగానే ఉంది, సో మీరు 1-2 సార్లు ట్రై చేస్తే ఈజీగా ఓపెన్ అవుతుంది.
సో ఈ విధంగా అయితే మనకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి తోటైనా లాగిన్ అవ్వచ్చు, అప్లికేషన్ ఐడి తోటైనా లాగిన్ అవ్వచ్చు, ఆధార్ నెంబర్తోటైనా మీరు లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిపోయి మీ యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈరోజు మన యొక్క సర్వేకి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ అనేది రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ యొక్క బిట్ బ్యాంక్ అనేది మనకు వితిన్ వన్ అవర్లో ఇక్కడ ఇంకో బిట్ బ్యాంక్ అనేది ఇక్కడ మనకు సర్వేకి బిట్ బ్యాంక్ అనే లింక్ అనేది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. సో ఆ యొక్క ఫైవ్ ఫైల్స్ ఎవరైతే యొక్క ఫైవ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోలేదు వాళ్ళని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఆ యొక్క కింద ఇచ్చినటువంటి బుక్స్ డౌన్లోడ్ చేసుకోలేదు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు ఉండేది వదులుదాం. ఈ వీడియోని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.